समस्तजननी वंदे चैतन्यस्तन्यदायिनी श्रेयसी श्रीनिवासस्य करुणामिव रूपिणी अय्यवारिनि आश्रयिंचुकुन्न अम्मवारु दयास्वरूपमु समस्त प्रजलकी कूडा चैतन्यान्नि अंदिंचे चैतन्यमने पालनु चैतन्यमने स्तन्यान्नि तागिंचेरंटे दयादेवी आविडिकि नमस्कारं। धर्मराजु अंटुन्नाडु सोहं राज्यात् परिभ्रष्टः शरणं त्वां प्रपन्नवान्। अम्मा नेनु राज्यं नुंचि पोयानु राज्यं उंटे तव बतकलेवा नुव्वु अनि अंटावा? बतికేను తల్లి, ఉంటి మీదకి 12 13 ఏళ్ళు వచ్చేదాకా కూడా అడవుల్లోనే బతికాం। అడవి నాకు కొత్త కాదు, కానీ అడవిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నగరానికి వచ్చిన తర్వాత నా రాజ్యం ఒకటి వచ్చింది। ఒక విడిగా రాజ్యాన్ని ఏర్పాటు చేశాను, కానీ జరాసంధుడు అన్ని లక్షల మంది మహారాజులందర్నీ కూడా వధించి చక్రవర్తిగా పేరు పెట్టుకొని లక్షలాది మంది మహారాజులందర్నీ కూడా కొండ గుహలలో గోమంతక్ అనుంది కదా, అక్కడ ఆ గుహలలోపల దాచేస్తే వాళ్ళందర్నీ విడగొట్టి బయటికి లాగి వాళ్ళందర్నీ వధించి వాళ్ళందర్నీ వధించకుండా కాపాడి అప్పటికే కొంతమంది చంపేశాడు జరాసంధుని వధించి। అప్పుడు రాజసూయ ఏం చేశాను నేను, దీనికోసం మొత్తం దేశమంతా ఒకటే ఛత్రం కింద రావాలని, అంటే నేనే రాజుని కావాలని కాదు, రాజసూయం నా కోసం చేసి రారాజుని అనిపించుకోలే, మా పెద్ద తండ్రి గారి కోసం చేశాను। అక్కడ చెప్తాడు భారతంలోనే సభాపర్వంలో ఈ చేసిన యజ్ఞం అంతా కూడా ధృతరాష్ట్రుల వారి కోసం చేశాను నేను, అంటే రారాజు ధృతరాష్ట్రుడే, కానీ మనం ఎవరికి పెట్టాం పేరు రారాజు అని చెప్పి దుర్యోధనుడికి పెట్టాం। దుర్యోధను కనీసం యువరాజు కూడా కాదండి, కానీ కర్మ యువరాజు కానివాడే నెత్తికి తొక్కుతుంటాడు, ప్రపంచంలో చూస్తున్నాం కదా పాలిటిక్స్లోనూ, అసలు రారాజు కళ్ళు మూసుకుని ఉంటాడు పాపం, ఎవరు ధృతరాష్ట్రుడు। రారాజు పేరుతో ఉన్న ధర్మరాజు మంచి పనులు చేస్తాడు ఒక్కొక్కసారి, అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇది। అందుకని రాజ్యాత్ పరిభ్రష్ట, నేను రాజ్యం ఎందుకు పోయిందన్నాను తెలుసా, దీనికి అధర్ణ వేదంలో చెప్తారు, ఎలాగైతే ప్రజలందరినీ కాపాడే అధికారం ఉన్న రాజుకి రాజ్యం పోతే వాడికి పాపం చుట్టుకుంటుంది అలాగా చెప్తారు అక్కడ నియమం, అలాంటి పాపం పొందాను నేను, ప్రజలు నాశనం అవుతారని చెప్పి వాళ్ళ కోసం కష్టపడ్డాను నేను అది। అందుకని ఆలును బిడ్డలేవ నృపురాలములో కడతెరక ఎల్ల చుట్టాలను రూపుమాయక అకటాయిల దక్కునే దక్కనిత్తురే అని ఏడ్చ చాలును రాకు, రాజ్య భాగము ప్రజలు సుఖించిన చాలు। తిరుపతి వెంకట ఎంత బాగా రాశారో చూడండి పద్యాన్ని, అందుకోసం వచ్చాను నేను అలాంటి వాణ్ణి। సోహం రాజ్యాత్ పరిభ్రష్ట, సోహం అన్నదానికి ముందు ముందు ఒకచోట ద్రౌపదీదేవి అక్కడ వర్ణిస్తుంది ధర్మరాజుని, చాలా బాగా వర్ణించింది, ఒక్క ముక్కలో చెప్తాను నేను ముందు ఆ వర్ణన అక్కడ చూద్దాం। యవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజు రాజునడవు, ఎవళ్ళని చూడడం కోసం వస్తే రాజులంతా కిందకి దిగుతూ ఉంటేట, ఆ రాజులకి వచ్చిన ఏనుగుల వల్ల వచ్చిన మద జలం వల్ల రోడ్లన్నీ బురద బురద అయిపోతేట, ఆ బురదంతా రాజుల కట్టుపెట్టుకున్న ఆభరణాల తాకిడికి బంగారము రత్నాల పుప్పిడి రాలి సిమ్మెంట్ డిజెంట్ అవుతోందిట అంటూ అద్భుతంగా వర్ణించింది ఒకచోట। అలాంటి నేను సోహం రాజ్యాత్ పరిభ్రష్ట, నేను పరిభ్రష్టున్నయ్యాను, అంటే రాజ్యం పోవడమే కాదు రాజ్యం అన్న మాట మళ్ళీ 13 ఏళ్ల దాకా ఎత్తడానికి వీలు లేకుండా పడిపోయాను। సోహం రాజ్యాత్ పరిభ్రష్ట శరణం త్వాం ప్రపన్నవాన్, నేను నీ శరణు వేడుకుంటున్నాను నేను, ఎంచేత ప్రణతస్య యథామూర్ధన తవ దేవి, అంతేకాదు వైరి వీర కోటీర మణిగృణి వేష్టితాంగ్రిధరుడు కేవలం అర్చుడే ధర్మసుతుడు అంటుంది ఆవిడ, అలాగా భ్రష్టుణ్ణి కాదు పరిభ్రష్ట, ఎందుకో తెలుసా వేదం చెప్తోంది, అసునీతే పునరస్మాసు దేహి చక్షు పునః ప్రాణం భోగం జోక్పశ్చేమ సూర్యం ఉచ్చరంతం అనుమతే ముళయాన స్వస్తి, ఓ అనుమతి దేవత మళ్ళీ నాకు అన్నీ అసునీతే పునరస్మాసు దేహి, నా లోపల ఉండే ప్రాణాన్ని నడిపించేదానివి నాకు ఆ ప్రాణాన్ని తిరిగి, చక్షు పునః ప్రాణం చక్షు కన్నులు చూడ్డానికి
శక్తి కావాలి, కాంతిని ఇవ్వాలి. అంతేకాదు ప్రాణం నో దేహి భోగం, భోగం కూడా ఇవ్వాలి. జోక్పశ్చేమ సూర్యం, జీవితకాలం ఉన్నంత వరకు సూర్యుడిని మేము చూడాలి. అంత్యత ఉచ్చరంతం అనుమతే, నిన్ను స్తోత్రం చేస్తూ మేము బతకాలి. అనుమతే మృడయాన స్వస్తి, మాకు క్షేమాన్ని కలిగించి రక్షించు. ఈ ఋగ్వేద మంత్రాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ప్రణతశ్చ యథా మూర్ధ్న తవ దేవి సురేశ్వరి త్రాహిమాం, నన్ను రక్షించవమ్మ. పద్మపత్రాక్షి సత్యే సత్యాభవ భవస్వ నవః, అమ్మా మా కోసం శరణం ప్రపన్న ప్రణత సత్యే సత్య. అన్నీ కూడా పదాలు పునరుక్తిలా అనిపిస్తాయి. శరణము ప్రపత్తి రెండర్థాలు ఒకటే. శరణం అన్న మాటగా చెప్పుకున్నాం, ప్రపత్తి అంటే నీ పాదాల మీద పడ్డాము. ప్రపన్న ప్రణత దీనికి రెండర్థాలు ఉన్నాయి. ఏమిటంటే మార్జాల కిశోర న్యాయము మర్కట కిశోర న్యాయం అని చెప్పి, అంటే పిల్లి ఉంది, పిల్లల్ని తనంతట తానే చూసుకుంటుంది, మెడపట్టి అలా అన్నీ తీసుకెడుతుంది. అలాగే భగవంతుడు కూడా మనని రక్షించుకోవాలి అని చెప్పి తల్లి అలా ఉంటుంది. కానీ కోతి ఉందనుకోండి, కోతి పరిగెడుతుంటుంది, కోతి పిల్ల వెనకాలే పెడుతుంది, కోతిని పట్టుకుంటుంది పొట్ట. పొరపాటును దూకుతుండగా పిల్ల జారిపోయిందనుకోండి, కోతి వెనక్కి తిరిగి చూడదు. మనం భగవంతుణ్ణి పట్టుకుంటే అది మర్కట కిశోర న్యాయం, భగవంతుడు మన్ని పట్టుకుంటే అది మార్జాల కిశోర న్యాయం. అమ్మా నేను మర్కట కిశోర న్యాయంగా నీకు నమస్కరించాను, నువ్వు మార్జాల కిశోర న్యాయంగా నన్ను కాపాడవమ్మా తల్లి, అందుకని ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి సోహం రాజ్యాత్ పరిభ్రష్ట, రాజ్యం వల్ల పోగొట్టుకున్నాను నేను. సురేశ్వరి త్రాహిమాం పద్మపత్రాక్షి సత్యే సత్యాభవ, సత్యస్వరూపానివి సత్యాభవ. నిన్ను ప్రార్థించిన వాళ్ళకి ఎవళ్ళకి కష్టం కలగదంటారే, ఆ మాట నిజం చేసుకోమ్మా అంటూ ఉండగా ప్రత్యక్షమయ్యింది అమ్మవారు. మనకేమన్నా ఓపిక ఉన్నట్టయితే దేవీ సూక్తం అని చెప్పి మనకు ఋగ్వేద అంతర్గతం, అలాగే ముండకోపనిషత్తులో కూడా ఈ మంత్రాలుంటాయి, సరదాగా చూసుకోండి. దేవి ప్రత్యక్షమయ్యింది. ఎలాగా? ఏవం స్తుతాహి సా దేవి దర్శయామాచ పాండవం ఉపగమ్యతు రాజానం ఇదం వచనమబ్రవీత్. ఇది విశేషం. అమ్మవారు ఎక్కడో గాల్లో ఉండి నీకు మంచోగాక అని మాట్లాడడం కాదు, స్వయంగా ప్రత్యక్షమయ్యింది, తనంతట తాను కళ్ళకి కనిపించింది. ఏవం స్తుత హి సా దేవి, హి అంటే అర్థం ఏం లేదండి, కానీ కీర్తి ఆశ్చర్యం. ధర్మరాజు కూడా ఆశ్చర్యమే, ఇది కూడా కనిపిస్తా కనిపిస్తా అనుకోలే, స్తోత్రం చేశాడు కనిపిస్తాం అని చెప్పి. ఏవం స్తుతాహి అంటే ప్రసిద్ధి, ఆశ్చర్యం. ఏవం స్తుతాహి సా దేవి దర్శయామాచ పాండవం, దర్శయామాస పాండవం. ధర్మరాజు ఉన్నాడు, నరుడిగా ఉన్నాడు, ఎదురుకుండా ప్రత్యక్షమయ్యింది. ఎందుకని? నరుడిగా ఉండి కూడా నరుని ధర్మాలని పాటించాడు, ఎక్కడా కూడా ఏది తేడా చూపించలేదు. అలాంటి వాళ్ళకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మన వాళ్ళు అంటుంటారు, ఈ మంత్రజపం ఉన్నారండి, ఫలానా పీఠాధిపతి ఫలానా గురువుగారు ఇచ్చారండి, ఏమిటో అండి దేవి అనుభవం కలగటం లేదు, దేవి కనిపించట్లేదు. దేవునికి కనిపించలాగా నువ్వు సాధన చెయ్యగా నీ మనోనేత్రానికి కనిపిస్తుంది. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని చెప్పి నాలుగు వాక్కులు ఉన్నాయి. పరా ఈ వాక్కులకి మనస్సుకి భావాలకి కూడా అందని స్థితి, అదిగో అక్కడుంటుంది స్థితి, అదనమాట అలా కనిపిస్తుంది. అలాగే దేవి దర్శయామాస, దర్శింపచేసిందట, ప్రత్యక్షమైంది. మనవాడు ఉన్నాడు, ఎవడు వాడు, నేను అన్ని చోట్ల వెతికాను ఎక్కడా లేడు నరసింహుడు అన్నాడు. మరి ప్రహ్లాదుడు ఏమన్నాను మంత్రం చదివాడా, అందుగారుడు ఇందు లేడని సందేహం వలదు. చక్రి సర్వోపగతుండు అందందు వెతికి చూచిన ఎందెందు వెతికి చూచిన అందందే కలడు వచ్చి పడ్డాడు అక్కడంతే. ఇది నయమం కావాలి మనకి, ధైర్యం కావాలి. స్వస్తి, మళ్ళీ మాట్లాడుకుందాం.